మ్యూజిక్ అన్నా డ్యాన్స్ అన్నా రాజాకి చాలా ఇష్టం. తను గోల్డెన్ స్పూన్తో పుట్టిన, ఒక సక్సెస్ఫుల్ ఆడియో కంపెనీకి ఓనర్ అయినా, తను మాత్రం డ్యాన్స్ స్కూల్ నడిపేవాడు. తన స్టూడెంట్స్తోనే తను వీడియో ఆల్బమ్స్ తయారు చేసేవాడు. డ్యాన్స్ అతని పిచ్ అయితే స్నేహితులు అతని ప్రాణం. వాళ్ళ కోసం అతను ఏమైనా చేసేవాడు. అర్జెంట్గా పంపించాలి, ఈ చెక్ మీద సంతకం పెట్టు. అలాగే. ఈ గోపి డ్యాన్స్ చాలా బాగా పికప్ చేశాడే. ట్రైనింగ్ ఎవరిది? హలో శేషు, చెప్పు. ప్రాబ్లమ్ మేము చేయగలిగింది ఏమీ లేదు, అంతే. రాజ్ ఏంటి ఇదంతా? ఇలా జరుగుతుందని అనుకోలేదురా? అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను ఇచ్చిన చెక్స్ చెక్స్ బౌన్స్ అయ్యి క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చారు. బెయిల్ ఇవ్వటం కూడా కుదరదంట. అవును సార్, మేమేం చేయలేం. తప్పు చేశాడు, అరెస్ట్ చేస్తారు. న్యాయంగానే ఉంది, రావేద్దాం. రాజ్, రాజ్ వాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండా? ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నారా? కానీ వాడు అనుకోవట్లేదే. అదేంట్రా? లేకపోతే ఏమిట్రా, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం నేను గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తొచ్చానా? అది ఇంకా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ అర్థం ఉందా? అలా కాదు రాజ్, ప్రతిదానికి నీ మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చోలే. లుక్ మిస్టర్, మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఓకే సార్. ప్రసాద్, ఆ 25 యాక్సెస్ చెక్ రాయి. రాజ్, ఏ డోంట్ బి ఎమోషనల్. నీ లాంటి ఫ్రెండ్ ఒక్కరు ఉంటే చాలరా. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. వన్ ఫోటో. అరే నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. అంత పెద్ద ఆడియో కంపెనీ పెట్టుకుని ఇటువంటి చిన్న చిన్న సరదాలు ఏంటి రాజ్? రైట్, సరదా కోసం డాన్స్, డబ్బు కోసం ఆడియో. ఏమైనా నీకు అన్ని రాసి పెట్టున్నాయిరా. కరెక్ట్. ఏదైనా విధి అంటే నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోకపోవడం నీ విధేనా? ఎస్, దానికి రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడేంట్రా, రాయటమే కదా నీకు కావాల్సింది. ఒరే పెన్ ఇటు ఉండరా, రాసేస్తా. రైట్, అప్పుడు నీ జోక్స్. నా ఉద్దేశం రాసి పెట్టి ఉండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయి సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదిగో ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. వీడిలాగే కావచ్చు కావచ్చు అని కబుర్లు చెప్తాడు, దయచేసి ఎవరు నమ్మకం. ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టుంటే ఆ గ్రీన్ చుడిదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక దిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఐ డిడ్ మీన్. ఎంత క్యాజువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐ యామ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా అన్నాను. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది. ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపు తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పడరాలో, ఒక రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే చోపరాను ఒప్పుకున్నా. పెళ్లికి పెళ్లి కొప్పుకున్నా. రండి రండి.
బావగారు పరాయి మగవాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పరా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి నిప్పు. టోటల్గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. లాక్కెళ్ళిపోతారండి అన్నారు. ఓ, ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్, ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను, యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ, అండ్ నేను ఏదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు అమ్మే సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు నేను సారీ అంటున్నా. ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి, ప్రామిస్. బాబాయ్ గారా, నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్ళే గాని, విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడవాళ్ళకి ఏమి లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా, క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు, ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహాన్ బాబా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. థాంక్స్. ఇది రాసి పెట్టి ఉంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతే. ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో, గ్రీన్ అట గ్రీన్ నడరా. హలో మీరా? థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. ఎందుకు వచ్చారు? తప్పుంటారా ప్లీజ్. అంకుల్, అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నేను అంకుల్ మాట్లాడుకోవాలి, మీరు కాసేపు అవుతారా? అంకుల్, బాబా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈయన చెప్ప పెట్టకుండా. ఇప్పుడు మీకేం కావాలి? కాఫీ టిఫిన్ ఏమి వద్దండి? కాఫీ టీ? లుక్ మిస్టర్ రాజ్ కుమార్, ముద్దుగా రాజ్ అని పిలిస్తే చాలు. ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఇదే మనం కొంపలు ముంచింది. నేను ప్రజలు సరదాగా గ్రీన్ చుడిదార్ బాగుంది కదా అన్నాను, దాంతో మీకు కోపం వచ్చేసి నన్ను నానా. చూసారా మళ్ళీ గ్రీన్ చుడిదారే వేసారు. ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఓకే ఓకే, మీకు ఏమాత్రం డిసప్పాయింటింగ్ లేదా? ఎందుకు? అదే మీ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది కదా. అలాంటి ఫూల్తో మ్యారేజ్ బ్రేక్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. దేనికి? బాబాయ్తో మాట్లాడదాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి మ్యాన్ టు మ్యాన్, ఐఎమ్ సారీ మ్యాన్ టు ఉమెన్. ఓకే, నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. అంటే అమ్మ నాన్న లేకుండా పుట్టిన క్లోనింగ్ బేబీనో టెస్ట్ ట్యూబ్ బేబీనో కాదనుకోండి, నేను పుట్టగానే వాళ్ళు. ఇక నా అలవాట్లకు వస్తే టెన్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సిగరెట్, మరీ టెన్షన్లో ఉంటే ఒకటి రెండు స్మాల్ జబ్ అంతే. అది కూడా మీరు వద్దంటే మానేస్తాను. నేను ఎందుకు చెప్పాలి? మ్యారేజ్ అయ్యాక మీరు చెప్తే వినాలి కదా. మ్యారేజ్? అదే, ఆ టెన్షన్ వద్దు,
ఎస్ సార్ నో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని బాగా ఆలోచించి రేపు ఎస్ అని చెప్పండి, నాకే అభ్యంతరం. శాంతి, అదిగో మీ బాబాయ్ గారు వచ్చేసారు. బ్రాకెట్ ఆ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తారు ఓపెన్ చేస్తారు అంతా మీ చేతిలో ఉంది. వస్తాను శాంతి. ఏంటమ్మంత సిగ్గుపడి వెళ్తున్నాడు? అదేం కాదులే బాబాయ్, తన వల్ల నా పెళ్లి చెడిపోయిందని పెద్ద మహానుభావుడులాగా తను చేసుకుంటానని ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. అంత రౌడీ వేషాలు. లేదులే అమ్మా, ఆ కుర్రాన్ని చూస్తుంటే మరీ అంత రౌడీలా అనిపించట్లా. నీకు తెలియదులే బాబాయ్. అట్టనుక, ఆ కుర్రాడి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆటో. ఏయ్ ఆటో. గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుందనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నావు? అగో ఏయ్, స్టాప్ ఇట్, ఐ యామ్ కమింగ్. You me talking green great, I love you ante pogortanu ha. Time teeskuni yes or no rep cheppante nu em chesa? What did you do? You did nothing. Niku malli chance istana ee sari baaga aalochinchi I love you ani cheppali ha. Savash, good. ఎంత ముద్దొస్తున్నావో, దాన పెట్టుకో. చూస్తాడా నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చా? తప్పు, ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. నన్ను కూడా బొమ్మ అనుకుంటున్నాడా? వెళ్ళవా, ఓ నన్ను హెల్ప్ చేయమంటావా? సబస్ చేస్తా. అది అరే ముందుకి, అది కరెక్ట్. సో దించు, స్టడీ, అది గుడ్. అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆర్ద బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతి ఇలా బిగించేశావు? దండం పెట్టుకోవద్దు? ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకుంచి సుస్వాగతం అనాలి. స్వాగతం ఉంటానే. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే నో స్టడీ. సెబాస్ రాయ్ రాజ్, నీకేంట్రా? నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ అండి ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా.